ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతం మనం చేయడానికి సంకల్పించే ముందు మనం పూజా సామాగ్రి అన్నీ తెచ్చుకుంటాం కదా. తామర పువ్వులతోటి అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి అత్యంత ప్రీతికరం, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ తామర పువ్వులతో పాటు మండపారాధన, మనం మండపం అమ్మవారికి ఏర్పరిచేప్పుడు మీకు దొరికితే కనుక తామర ఆకు కూడా తెచ్చుకొని ఆ తామర ఆకుని మండపం మీద పరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద కలశం ప్రతిష్టాపన చేసి పూజ చేస్తే అమ్మవారు సత్వరంగా ప్రీతి చెందుతుంది. ఎందుకు తామర ఆకు మీద పూజ, అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేయాలంటే, తామరాకు మనం చూసుకుంటే కనుక తామరాకు మీద నీటి బొట్టు వేసినా అది అంటుకోదు. అంటే తామరాకు దేనిని అంటించుకోదు, కాబట్టి అది మురికి గుంటలో ఉన్నా సరే దాని పవిత్రత దానికి ఉంటుంది. కాబట్టి తామరాకు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ఒక వస్తువు. అందువల్ల తామరాకు మీద కనుక మన అమ్మవారిని కలిసి ప్రతిష్టాపన చేసి పూజ చేసుకుంటే కనుక అమ్మవారు సత్వరంగా వరాలను గుప్పిస్తుంది. మీరు ఈ శ్రావణ శుక్రవారం రోజు తామరాకు మీద కలశం ప్రతిష్టాపన చేసి పూజ చేసి చూడండి. ఒక 6 నెలల్లో ఏదో ఒక రకమైన శుభ సంకేతం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు.